కొంతమంది నీటిపై వెల్లకిల్ల పద్మాసనం వేసి గంటల తరబడి తేలియాడుతూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా చేయడం మానవతీత శక్తుల వల్ల కానీ మంత్రతంత్రాల వల్ల కానీ కాదు. దీన్ని సాధారణ భౌతిక శాస్త్ర నియమాల ద్వారా వివరించగలము. ప్లవన సూత్రాల ప్రకారం ఏదైనా వస్తువు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువైతే నీటిలో మునుగుతుందని, తక్కువైతే తేలుతుందని చదువుకొని ఉన్నాం. సాధారణ మానవుడి శరీర సాంద్రత నీటి సాంద్రత కన్నా కొంచెమే ఎక్కువ కావడం వల్ల ఈత కొట్టకపోతే మనిషి మునుగుతాడు. ఈత రాక మరణిస్తే శవమై తేలడానికి కారణం చనిపోయిన వ్యక్తి దేహపు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడమే. ప్రాణంతో ఉన్న వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం నీటిలోకి దిగి పద్మాసనం చేసుకునే సందర్భంలో వీపు కింద ఖాళీ ఏర్పడి అక్కడ గాలి బుడగలు ఏర్పడేలా నేర్పరితనంలో కూర్చుంటాడు. అందువల్ల ఎంతసేపైనా తేలియాడుతూ ఉండగలుగుతాడు.